గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అప్పిరెడ్డి. ఎస్ఎల్జి హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ గురించి తెలియజేస్తున్నాను. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది ఎస్ఎల్జి హాస్పిటల్ ఫ్రంట్ ఆఫ్ ది హాస్పిటల్, ఫేస్ ఆఫ్ ది హాస్పిటల్. సో ఇది 24 గంటలు ఫంక్షన్లో ఉంటుంది. అంటే షిఫ్టుల రూపంలో ఇక్కడ ఈ షిఫ్ట్లో 3 డాక్టర్స్ పనిచేస్తుంటారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇక్కడికి వచ్చే పేషెంట్స్, ఇక్కడికి వచ్చే ఇది కానీ ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ అత్యవసర సేవల విభాగం. దీంట్లో అన్ని రకాలైనటువంటి గుండెపోటు, పక్షవాతం అంటే పెరాలిసిస్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, స్నేక్ బైటు, పాయిజనింగ్స్, ట్రామా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఎనీ అత్యవసరంగా అవసరమయ్యే వైద్య సదుపాయాలు 24 గంటలు ఈ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పనిచేసే డాక్టర్స్ కంప్లీట్గా శిక్షణ పొంది ఎమర్జెన్సీలో 3 సంవత్సరంలో తర్ఫీదయ్యి ఆల్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసే విధంగా శిక్షణ పొంది ఉంటారు. సో ఇది 24 గంటలు పనిచేసే విభాగం. ఇక్కడ ఈ షిఫ్ట్లో 2 డాక్టర్స్, ట్రైనీస్, నర్సింగ్ స్టాఫ్ ఈ డిపార్ట్మెంట్లో స్పెసిఫిక్గా ట్రైన్ అయ్యి ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్ లాగా ఇమ్మీడియట్గా, ఇప్పుడు సపోజ్ ఒక పెరాలిసిస్ స్ట్రోక్ కనుక పేషెంట్స్ వస్తే ప్రతి నిమిషం ఇంపార్టెంట్ ప్రాతిపదికన, అంటే 3 to 4.5 hours గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో కావాల్సిన వైద్య సదుపాయము, ఇమీడియట్గా ఆ పేషెంట్కి దక్కాల్సిన ఇంజెక్షను, ఇమేజింగు అన్నీ ఇచ్చి ఆ తర్వాత కంటిన్యూస్ మెడికల్ కేర్కి అంటే ఐసీయూకి షిఫ్ట్ చేయటం జరుగుతుంది. అలాగే పాయిజన్ పేషెంట్స్, అలాగే ట్రామా పేషెంట్స్, 3-4 hoursలో పేషెంట్ని డయాగ్నోస్ చేయటం, ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ అవటం, డయాగ్నోసిస్ అవటం, ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయటం, దాని తర్వాత ఐసీయూ అయితే ఐసీయూ, వార్డ్ అయితే వార్డు, లేకపోతే ఓటీ అయితే ఇమీడియట్గా శస్త్రచికిత్స అవసరమైతే ఓటీకి షిఫ్ట్ చేయటం జరుగుతుంది. ఈ 4 గంటలు అనేది చాలా ప్రీషియస్ అవర్స్. ఈ ఫస్ట్ మినిట్స్లో చేసే డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని ఏదైనా పేషెంటు ఇమ్మీడియట్గా లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా స్ట్రోక్, పర్టికులర్గా హార్ట్ స్ట్రోక్ కానీ, పెరాలిసిస్ స్ట్రోక్ కానీ, లేకపోతే ట్రామా పేషెంట్స్ కానీ ఎంత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురాగలిగితే ప్రాణాపాయం నుంచి బయటకు తీసుకురావటం, లేకపోతే మార్టాలిటీ, మార్బిడిటీని తగ్గించటం ఈజీ అవుతుంది. సో ఇక్కడ 24 గంటలు అత్యవసర విభాగంలో కావాల్సిన అన్ని రకాల వైద్యం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ 24 గంటలు కార్డియాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండే విభాగం ఉంది. న్యూరాలజీ సపోర్ట్ ఉంటుంది. గైనిక్, పీడియాట్రిక్ అత్యవసరంగా ఆ టైంలో పేషెంట్కి ఏది అవసరమో అవన్నీ ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా అయితే పేషెంట్కి అయితే కోలుకోవటానికి, తొందరగా ఉపశమనం లభించడానికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయం ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. అట్లాగే ఒక అంబులెన్స్ అందుబాటులో లేని పక్షంలో మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా అంబులెన్స్ 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు అంబులెన్స్లో వైద్యం అందించే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్కి తీసుకురాగానే ఈ యొక్క ఏమి వైద్య సదుపాయం ఏమో అవసరమో ఇమీడియట్గా చేయటం, దాని తర్వాత ఆ డిలే లేకుండా పేషెంట్ని ఇమీడియట్గా వైద్యం అందించడం జరుగుతుంది. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కానీ 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కానీ, 24 గంటలు సిటీ, ఎంఆర్ఐ వంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్స్ కానీ బాగా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్న పెద్ద ఏకైక ఆసుపత్రి. దీన్ని వినియోగించుకొని శుభ్రంగా ఏ డిలే లేకుండా మార్టాలిటీ తగ్గించుకోవడానికి, దగ్గరలో ఉండాళ్ళు ఇమీడియట్గా ఉపశమనం పొందడానికి అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ.